మొదటి యోహాను పత్రిక 15వ అధ్యాయం 75వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. గుడ్, అలా ఉండాలి. చెప్పున్నాను, మరలా చెప్పు. మొదటి యోహాను 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధములమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గడిచిన కొన్ని వారాలు దేవుని సంబంధులు ఎలాగూ ఉండాలి, దేవుని సంబంధుల యొక్క లక్షణాలు ఎలాగుండాలో వారానికి ఒక్క మాట మనం ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారం ఏంటో చెప్పండి. అరే, గడిచిన వారంలో ఏం చెప్పాను? తిరుగుమాతలో పోపులాగా మాడిపోయింది, ఎక్కడుంది అది అంటారా? వినేవారు చెప్పండి. నేను పోయిన వారం చెప్పా, మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని అన్న. కనీసం చిన్న పేపర్ మీద రాసుకుని పెట్టుకుంటే ఏం పోయింది? దేవుని సంబంధులు వినేవారుగా ఉండాలి. సమాజంలో 3 రకాల ప్రజలు ఉన్నారు అని చెప్పాను. ఒకళ్ళు వినేవాళ్ళు, అనేవాళ్ళు, తినేవాళ్ళు. నిలబడ్డారంటే తినేస్తారు, అంతేక. వారిద్దరి వలే కాక వినేవారిగా ఉంటే రాబోయే కాలంలో క్షేమం అనేది మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బహు క్లుప్తముగా దేవుని వాక్యంలో 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో 13వ వచనం. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? ఆమేన్, ఆమేన్. తర్వాత 17వ వచనం 25వ వచనం. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని, అది జనులను నాశనము చంపిన, అనండి, జనులను చంపిన దూతను చూసి యెహోవాను ఇలాగ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి? ఆమేన్, ఆమేన్. గమనించండి, ఈరోజు దేవుని సంబంధులు ఎలాగూ ఉండాలి అనేది మన ధ్యానాంశంలో షార్ట్ మెసేజ్గా, క్లుప్త సందేశంగా. ఒప్పుకునేవారిగా ఉండాలి. గట్టి చెప్పండి, ఒప్పుకునేవారిగా ఉండాలి. ఒప్పుకోవాలి. భార్య భర్త దగ్గర ఒప్పుకోవాలి, భర్త భార్య దగ్గర ఒప్పుకోవాలి. ఈ ఒప్పుకోలుతనం లేకపోతే ఏమవుతుంది? భవిష్యత్తులో అడ్జస్ట్మెంట్లు జరగవు, పరిస్థితులు తారుమారు అయిపోతాయి. కుటుంబ పరంగా చెప్పాలంటే పరిస్థితులు నీ చేయి దాటి నీకు అందకుండా వెళ్ళిపోతాయి. ఒప్పుకోలుతనం. ఇక్కడ దావీదు చేసినటువంటి పని ఏంటి అని అంటే, దేవుని ప్రజలలో లెక్కించవద్దు అంటే ఈయన ఇష్టం వచ్చినట్టుగా లెక్క పెట్టాడు, చేశాడు. దేవుని శిక్ష ఉగ్రత ప్రజల మీద కుమ్మరించబడి వరుసగా 100,000 మంది చచ్చిపోవటం మొదలుపెట్టారు. అప్పుడు దూత వచ్చి ఏమన్నారు? 13వ వచనంలో, ఈ జనులు నీ దేశమందు 7 సంవత్సరాలు క్షామం కలుగుటకు ఒప్పుకుందువా? అది ఈ దేశంలో 7 సంవత్సరాలు తెగులు రావటానికి, కరువు రావటానికి ఒప్పుకుంటావా? మైక్ పట్టుకునుండు. నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా? ఆమేన్. 3 నెలలు పారిపోతావా? తర్వాత ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరములు. 7 సంవత్సరాలు కరువు రావటానికి ఒప్పుకుంటావా? ఈ 2 చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్నలే, సమస్యలే. ఇక ఆ తర్వాత చూస్తే తరుగుతున్న దూత వచ్చి దేవుని ప్రజల మీద వచ్చి పడింది. ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవటం మొదలుపెట్టారు. ఎటు చూసినా, ఏ ఇంట్లో ఏ వీధిలో చూసినా రక్తపాతాలు అన్నట్టుగా చనిపోయినటువంటి శవాలే కనపడుతున్నాయి. అప్పుడు దావీదు ఏం చేశారు? 17వ వచనంలో, గొర్రెల వంటి వారైన వీరు ఏం చేశారో, తప్పు చేసింది
నేను గట్టిగా నేనే చెప్పండి అందరూ ఏం చేశాను మైక్ పాపము చేసిన వాడను నేనే 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 చాలా కుటుంబాల్లో ఈ రోజుల్లో జరిగే పరిస్థితి అదే తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాట్లు ఎక్కడికి పోవండి ఏది అనుకుంటున్నారు కానీ నా తెలిసిన ఒక ఆయన భార్య ఉండగా ఇంకో అమ్మాయిని దగ్గర తీశాడు నా చిన్నతనంలో ఒక్కడే కొడుకు ఆయనకి ఈ కొడుకు పెద్దాడయ్యి నానా ఏంటి పని అడిగితే ఏంటి అని అడిగాడు నా ఇష్టం రా అన్నాడు ఇక ఆయన భాషలో మాట్లాడాడు కొడుకు వయసు వచ్చింది వీడికి 25 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈయన కూడా ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నాడు పెళ్ళయ్యి పెళ్ళయ్యి ఇంకో కాపురం పెట్టాడు నాన్న వెళ్ళాడు ఏంట్రా నా చేతులతో నీకు పెళ్లి చేస్తే ఇంకోళ్ళు తెచ్చుకున్నావు ఏంట్రా అది ఇదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు అప్పుడు ఏమన్నాడు కొడుకు నువ్వు నాకు చెప్పడానికి అర్హుడవు కాదు నువ్వు నాకు దారి చూపించావు నీ దారిలో నేను నడిచాను అంతే ఎక్కడ పోద్దండి 3 తరాలు కాదు నాకు తెలిసి 3 తరాలు అప్పటికి ఇప్పుడు ఎన్ని తరాలు అయ్యింది నాకు తెలియదు కానీ ఆ 3 తరాలు అట్టగా నడుస్తున్నాయి కూతురు పెళ్ళైతే ఇంకోళ్ళు తీసుకొని వెళ్ళి చెప్పలేని పరిస్థితులు ఆ కుటుంబంలో ఎవరి దారి వాళ్ళదే తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాట్లు ఒప్పుకోగలిగి ఒప్పుకుని విడిచిపెడితే రాబోయే కాలంలో ఉన్న పిల్లలకి మార్గం సరళం అవుతుంది వాళ్ళు బాగుపడతారు ఆమేన్. అబ్రహాము ఏ పొరపాటు చేశాడో ఇస్సాకు కూడా అదే పొరపాటు చేశాడు. బైబిల్ గ్రంథంలో వారసత్వాలు అట్లాగే వచ్చినాయి. అయ్యింది ఇప్పుడు చెప్పలే కానీ అబ్రహాము ఏ పొరపాటు చేశాడో గట్టిగా ఇస్సాకు అదే పొరపాటు చేశాడు. పొరపాటు చేసినటువంటి వాళ్ళది వాళ్ళతో పోల వాళ్ళు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే ఏదైనా దేవుడు క్షమించి వదిలేసేవాడేమో ఒప్పుకోలా. చాలామంది ప్రార్థన చేస్తున్నా సరే ఒప్పుకోలతనం అనేది లేదు. జరిగేలా జరుగుతూనే ఉంటాయి. మాట్లాడేటువంటి 100 మాటల్లో 55 అబద్ధాలే. నువ్వు చేసావా అబ్బే నేనేం చేయలేదు నువ్వు వాళ్ళు తిట్టి అబ్బే నేను అసలు తిట్లా అని అంటారు. దావీదు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు గనుకే కింద భాగంలో చూడండి 18వ వచనం కాడ నుంచి ఆ దినమున గాదు దావీదునద్దకు వచ్చి నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా 25వ వచనం చూడండి అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని చెప్పగా బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ఆమేన్ ఆమేన్. ఒప్పుకున్నాడు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు ప్రాయశ్చిత్తం చేశాడు గనక పరిహారం కలిగింది గనక విడుదల కలిగింది. ఒప్పుకోలు పరిశుద్ధ గ్రంథంలో ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఒప్పుకుని అలాగే ఉన్నవాళ్ళు ఉన్నారు ఒప్పుకుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. బాప్తిసం పొందేటప్పుడు ఉన్నలు కానీ ఇంటర్వ్యూ చేస్తాం నీకు అది ఉందా ఇది ఉందా ఇది ఉందా అని అడిగితే అబ్బాయి ఏమీ లేదంటారు. ఒకసారి ఆయన పేరు నాంచారయ్య. ఈ నాంచారయ్య గారు భార్య ఇద్దరు ప్రార్థనకు వచ్చారు. ఆ రోజుల్లో మీటింగ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కళ్యాణ మండపం కట్టిన స్థలంలో మీటింగ్లు అప్పుడు ఆయన వచ్చి 2వ రోజు కూడా ఇక్కడే ఉన్నారు. 3వ రోజు ఉదయం బాప్తిస్తానికి వెళ్ళేటప్పుడు నేను మా ఆయన బాప్తిసం పొందుతాం అంది. కొన్నాళ్ళు సంఘానికి రావాలి వాక్యం వినాలి మీరు సిద్ధపడాలి సరి చేసుకోవాలి అప్పుడే బాప్తిసం ఇస్తాం ఎవరికైనా ఇలా వస్తే అలా వచ్చిన వాళ్ళకి ఇవ్వటం జరగదన్నాను. ఆమె చరిత్ర అంతా చెప్పుకొచ్చి అయ్యా రాత్రి ఉన్న వాక్యానికి నాకు ప్రాణ భయం కలిగింది మీరు కనుక బాప్తిసం ఇవ్వకపోతే ఈ రాత్రి నా ప్రాణం పోతే చెప్పాలి
దానికి మీరే ఉత్తరవాదని పెద్ద ఆటం బాంబు వదిలింది. ఆ బాంబుకి నాకు చెమటలు పట్టినాయి. ఇక ఏమో నిజంగానే పోద్దేమో అని అనిపించి, ఏమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యి నువ్వు ప్రార్థన యేసు ప్రభు నమ్ముకున్నావు? అబ్బో నేను చిన్నప్పుడు సండే స్కూల్ అంది, నాయనమ్మయింది, సండే స్కూల్ దగ్గర నుంచి వెళ్ళిందా, ఇప్పటి వరకు నువ్వు బాప్తిసం పొందలేదా అన్నాను. అయ్యా రాలా, టైం రాలేదు అంది. ఇంకోటి ఏమని తెలుసా, నా పెళ్ళయిన తర్వాత మా ఆయన నేను తీసుకుందాం అనుకున్నాం అంది. ఏమైంది నాయనమ్మ చెప్పండి. మరి చిన్న వయసా? నాయనమ్మయింది, ఇప్పుడు దాకా నీకు తీరలేదా ఏంటంటే? సర్లే అసలు విషయం చెప్పమ్మా అన్నాను. ఆయన లారీ డ్రైవరు. మీ ఆయన పరిస్థితి ఏంటి చెప్పన్నా. అయ్యా ఆళ్ళకన్నా మచ్చలుంటాయి ఏమో కానీ, గట్టిగా, మా ఆయన మచ్చలేనాడు, చాలా మంచివాడు. ఆ యేసు ప్రభు ఎట్టుంటాడో అలాంటి వాడే మా ఆయన అంది. మీ ఆయన నిలబడ్డా నీదే సాక్ష్యం, గట్టిగా, కింద పడ్డా నీదే సాక్ష్యం, నీ సాక్ష్యాన్ని బట్టి మీ ఆయనకి బాప్తిజం ఇస్తున్నా అన్న. అలాగ బాప్తిజం ఇచ్చా. రెండెళ్ళు ముచ్చటగా ప్రార్థనకు వచ్చారు, మూడే నెలలో రోడ్డు మీద పడిపోయాడు. ఎక్కడ తాగేసి పడిపోయాడు. మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఎవరేమనుకోపోకండి, మోటార్ ఫీల్డ్ వాళ్ళు మారారు అంటే చాలా ఆలోచించాలి. షూర్, అందులో ఊరుగాను ఊరు వెళ్ళి రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా ఉన్న వాళ్ళకి అక్కడున్న సర్కిల్ అట్లాంటిది, వాళ్ళతో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. నేను ఇంటికి వెళ్ళాను. ఏంటయ్యా నాంచారయ్యా, నువ్వు ప్రార్థనకు రావట్లేదు ఏంటని అడిగాను. కలకత్తా వెళ్ళాను అయ్యగారు, 15 రోజులు పట్టింది, రాలేకపోయాను అన్నాడు. ఆయన కలకత్తా వెళ్ళాడు, కానూరు వచ్చాడు నాకు తెలుసు. రోడ్ల మీద పడిపోయాడు, కలకత్తా ఎక్కడ వెళ్తాడు? సరే వాళ్ళ ఆవిడని అడిగాను, ఏమ్మా మీ ఆయన పరిస్థితి ఏంటి? అయ్యా బాప్తీసం పొందినప్పుడు ఎట్టున్నాడో, గట్టిగా, ఇప్పుడు అట్టాగా ఉన్నాడు అయ్యా అన్నాడు. అంది, ఇప్పుడు చెప్పండి ఒప్పుకుందా కప్పుకుందా? ఒప్పుకోలా. నేను ఒకటే మాట అన్నాను, భర్త తప్పుని భార్య దాయటం అనేది కొన్నిటికే పరిమితం, దైవికంగా దాయకూడదు అమ్మాయి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు అన్నాను. 10 రోజులకి హార్ట్ అటాక్ వచ్చింది అతనికి. ఏంటి ఏ అటాక్? హార్ట్ అటాక్ వస్తే ఏమేమి తినకూడదు తెలుసా? ఏం తాగకూడదు? గట్టిగా, ఆల్కహాల్ అసలు ముట్టుకోవద్దు, సిగరెట్లు బీడీలు అసలు ముట్టుకోవద్దు. డాక్టర్ గారు చెప్పారు, ఐగరం ముట్టుకున్నామంటే తొందరగా వెళ్ళిపోతామని చెప్పాడు. మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు వచ్చి గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. గట్టిగా ఏం చెప్పండి, గట్టిగా అంటే అది ఎట్ట చేయాలో నాకు తెలియదు. మనస్సు మారకుండా ఆ అమ్మాయిని పిలిచాను. ఏమమ్మా చిట్టిమ్మ, చిట్టిమ్మ అంటే మన చిట్టిమ్మ గారు కాదురే, ఏమమ్మా మీ ఆయన ఇలా అవటా కారణం నువ్వే, తప్పును తప్పుగా ఒప్పుకున్నావా? ఇప్పుడు మంచాన పడ్డాడు, ఆ బాధ అంతా నువ్వు పడాల్సిందే కదా. ఒప్పుకోకపోతే దేవుని బిడ్డల కాదు. ఏ తప్పు చేసావో, ఏ పొరపాటు చేసావో, ఒప్పుకునేంతవరకు అది వెంబడిస్తూనే ఉంటుంది. ఆమె ఇంట్లో 2 పిల్లలంట, ఆ బొడ్డోడు కాస్త తొంటరోడు, ఇంట్లో ఏమున్నా సరే డబ్బాలని తీసి తినేస్తాడు, ముందర మెక్కేస్తాడు. ఆడపిల్ల ఏం చేసిందంటే, ఈయన ఉపయోగించుకోవటానికి నేను నీ అమ్మగా చెప్పకుండా ఉండాలంటే నేను చెప్పిన పని అంతా చెయ్యాలన్నాడు, ఉపయోగించుకుంది అంతే. ఆ అమ్మాయి తోడు మీ అంట్లు ఇడితో తోమిచ్చేది, పొట్టాడుతో ఇల్లు ఊడిపించేది, అన్ని పనులు. ఆఖరికి 1-2 సంవత్సరాలు వీడిని ఏదించి ఇస్త్రీ చేసిందనమాట. ఇక ఇక్కడ తట్టుకోలేక ఒకరోజు అన్నాడు, రే అంట్లు తోమలేదేంట్రా అంటే, నేను మాత్రం తోమనక్క, అమ్మ కొట్టినా నన్ను ఇరగొట్టినా సరే ఈరోజు నేను చెప్పేస్తా ఒప్పుకుంటానా అంట. అమ్మ వచ్చింది, దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అంట వణికిపోతున్నాడు. అమ్మ అసలుకే గడగ్గాయి, నీకులా కదిలే అట్టగలే గడగ్గాయి.
ఏం చేస్తుందో తెలియదు, ఏది పట్టుకుంటే ఇసురు కొడద్దు అంతే. పొయ్యి కాడ ఉందంటే మాత్రం ఆ రోజున వాతలే, ఇంట్లో ఉందంటే మాత్రం అంతే. అటువంటి మనిషి అందుకనే భయపడి 2 సంవత్సరాలు తట్టుకున్నాడు. ఏదైతే దవద్దు అనుకుని దగ్గరికి వెళ్ళి అమ్మ 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 అనేసరికి, ఏంటి నానా అంద ప్రేమగా, ఇంకే ఎక్కాడు సంకెక్కినట్టెక్కి, అమ్మా నేను తప్పు చేశానమ్మా అన్నాడు. 12 ఏళ్ళ పిల్లడు ఏం తప్పు చేస్తాడు అనుకుంటారు అసలుకి. అమ్మా నేను తప్పు చేశానమ్మా అంటే ఏం చేసావురా, నువ్వు వండి పెట్టి వెళ్ళినటువంటి లడ్డూలు 4 తిన్నానమ్మా, నేను చేసిన తప్పదమ్మా అన్నాడు. ఏ తల్లైనా తిన్నానంటే ఈడ్చి కొడతారా, ఒరే తినటానికి కదరా చేసినానా అందంట అనేది. ఇప్పుడు చెప్పను దీంట్లో నీతి ఏంటి? ఒప్పుకుంటే నువ్వు క్షమించబడతావు, ఒప్పుకోకపోతే బ్రతకంతా అదే గాబరా. ఇక ఏం చేసావో, ఎవరి దగ్గర తప్పు చేసావో ఏంటో. ఆదిమ సంఘంలో జరిగింది కూడా అదే. 5వ అధ్యాయం అపొస్తలుల కార్యము 8వ వచనం చూడండి. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా? ఎంతకే అమ్మారా సఫీరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అవును ఇంతకే అని చెప్పాను. ఇప్పుడు చెప్పాలి, ఆమె నిజం ఒప్పుకుందా అబద్ధం ఒప్పుకుందా? అబద్ధం ఆడిందా? అబద్ధం ఆడింది. గట్టిగా అబద్ధం ఆడింది. భర్త చనిపోయాడు, అబద్ధం ఆడి ఒప్పుకోకుండా చనిపోయిన విషయం ఆమెకు తెలియదు. ఆమెను చనిపోవటం, భార్య రాకుండానే తీసుకెళ్ళి సమాజ్ చేసి వచ్చేసారు వాళ్ళు, వెళ్ళారు. ఏమో చెప్పు నువ్వేంటంటే అంతకే అమ్మేమంది, ఫలితం ఏంటి? నీ భర్తను మోసుకెళ్ళిన వారి పాదముల వాకిట నిలిచి ఉన్నాయి, వాళ్ళు నిన్ను మోసపోతారు. పో, పై కోర్టు లేదు కింద కోర్టు లేదు, ఇక అదే జడ్జిమెంట్, దేవుని శిక్ష. జాగ్రత్త, దేవుని బిడ్డలుగా నోరు జాగ్రత్త, అబద్ధం ఆడొద్దు, ఏ చేసావో ఒప్పుకో. చాలా కుటుంబాల్లో ఇబ్బందులు పడటానికి కారణం ఏంటంటే ఒప్పుకోలేకపోవటమే. నేను నిశ్చల్యనుగా 1000 రూపాయలు ఏం చేసావంటాడు భర్త. ఇవేం కనపడిన మూటల్లా దించుద్ది, మీరు కాదులే. ఆ బజార్లో ఏది వెళ్ళినా సరే అక్కడ దిగాల్సిందే. అప్పుడే బొచ్చు చేపలు తీసుకుంది, తర్వాత ఎల్ల చేపలు తీసుకుంటుంది, అంతే. ఇక ఏ మూట అయినా ఇంటి ముందు దిగాల్సిందే. వాయిదాలకు ఇచ్చేవాళ్ళు వేస్తే మాత్రం దేవుడు వచ్చినట్టే వాళ్ళకి. మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఏం చేసావు పొరపాటును కూడా చెప్పదు. ఇలాంటి కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ఇంతకే అమ్మారా అని అంటే ఏదో అయిపోయిందయ్యా, పొరపాటు అయిపోయిందని ఒప్పుకోగలిగితే చరిత్రలో సంఘంలో ఆమె తలెత్తుకు తిరిగేది, బ్రతికి ఉండేది. ఒప్పుకోకపోవటం వల్ల ప్రాణం మీదకు తెచ్చుకుంటాయి. ఏ పరిస్థితి అయినా సరే, ఏది జరిగినా మనుషుల దగ్గర ఒప్పుకునేది మనుషుల దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకునేది దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం 28:13, మరొకళ్ళు లూకా సువార్త 15వ అధ్యాయం తీసుకుంటారు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. గట్టిగా ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. గట్టిగా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆమేన్. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఒప్పుకోవాలి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి. కప్పుకున్నంతసేపు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రతి పరిస్థితుల్లో. అతిక్రమాలు క్రమం కాందేదో అదే అతిక్రమం, దాన్ని దాచిపెట్టకూడదు. దాచిపెడితే గట్టిగా. ఒకసారి సమాధి చేయడానికి తీసుకొచ్చారు ఇక్కడ ఎదురు గ్రౌండ్లోకి. ఆయన నాకు బాగా తెలుసు, ఒక ఆమెని తన భర్త ఇక్కడికి వచ్చాడు. ఏంటండి అని అడిగాను నేను, ఏం చేస్తాను సారు, 5 సంవత్సరాల నుండి నా భార్య రోగాన్ని దాచింది అన్నాడు. ఒకటే మాట, దేని దాచింది? రోగాన్ని దాచిందండి. 1st స్టేజ్ దాటిపోయింది, 2nd స్టేజ్ దాటిపోయింది, ఇక 3rd స్టేజ్లో ఏం చేస్తామండి? అంతేనండి, 4 రోజులు మంచం మీద ఉందండి, చేసేది ఏమి లేదండి, చనిపోయిందండి అన్నాడు. రోగాన్ని దాస్తే ప్రాణాలు పోతాయి.
సమస్యలు దాస్తే దేవుని ఉగ్రత వచ్చి పడుతుంది. ఒప్పుకోకపోతే దేవుని కనికరాన్ని పొందలేవు. ఏం చేసామో అది ఒప్పుకోవాలి. ఒప్పుకునే వాళ్ళు ఏం చేయాలి? లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఆమేన్. నీ ఎదుట పాపము చేసి నేను పాపం చేశాను, ఇక మీదట నేను నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యుడను కాను. యోగ్యుడను కాను కాదు, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోనమని. అతని వాళ్ళలో ఒకళ్ళగా పెట్టుకో. ఇది నిజమైన రిపెండెన్స్ అంటే, పశ్చాత్తాపం అంటే ఒప్పుకొనుట. ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. అతిక్రమాలను దాచిపెట్టుకున్నవాడు వద్దిల్లరు. ఆదాయం వస్తుంది కానీ నీకు ఉపయోగపడదు. సంపద పెరుగుద్ది కానీ నువ్వు సంతోషంగా ఉండలేవు. ఎంత వచ్చినా ఏదొచ్చినా సరే దేవుని కరుణ ఉంటేనే నీతిమంతుని కలిగింది కొంచెమైనా సమృద్ధిగా ఉంటుందట. సమృద్ధిగా. ఆమేన్. ఒక ఆయనకి 500 రూపాయలు జీతం. 3 పిల్లల్ని 500 జీతంతోనే పెంచాడు, పెద్దోళ్ళని చేశాడు. పరమానందం. ఏ అందం? పరమానందంగా, పరమానందంగా. వాళ్ళు 3 పిల్లలు, 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. ఒక అతను చచ్చిపోయినా సరే 3. ఈ 3ని ఒక ఇంటి వాళ్ళని చేసింది 500 జీతం. ఎన్సీసీలో పనిచేసేవాడు, మళ్ళీ మిలిటరీ క్యాంపు. ఆ రోజుల్లో జీతం అంతే. 5 రూపాయల జీతం అప్పుడు జాయిన్ అయితే దిగే టయానికి ఎంత వచ్చిందంటే 500. ఇవాళ ఎంత, అవన్నీ ఎక్కువే కానీ ఇవాళ 5 రూపాయలు పెట్టుకుంటే పెద్ద ఇల్లు దొరికిందంటే అద్దెకి. ఇవాళ దొరుకుద్దా? నెలకు సరిపడా కట్టెలు 2 రూపాయలు. ఆయన చెప్పాడు నాకు చరిత్ర అంతా. ఆఖరికి 20 సంవత్సరాల సర్వీస్ తర్వాత నాకు 500 జీతం వచ్చింది సార్. ఒక రోజున తన మిలిటరీ ఆఫీసర్ ఇంటికి పంపించి ఇన్ని పరీక్ష చేయటానికి వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి సీసాలు ఇస్తారు. వెళ్ళి ఆ సీసా పట్టరా అన్నాడంట ఆయన. ఈ మహానాడు రోడ్లో ఉంది, అక్కడ ఆయన ఇల్లు ఉంది. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఆ సీసా పట్టరా అన్నాడంట. ఎందుకనండి అంటే, ఇతను పరీక్ష చేయటానికి, ఇతను నమ్మకత్వం ఎంతవరకు ఉందో చూడటానికి పంపించాడు. వెళ్ళి ఇల్లంతా ఎదుగుతున్నాడు. కొందరు అంతే, ఇందులో పెడితే అందులో పరిగెత్తారు. ఇల్లంతా ఎదిగిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలో ఏం పని ఏంటి అసలుకి? అక్కడ చూస్తే అక్కడ షెల్ఫ్లో ఏదో బారు డబ్బా పెట్టిందంట. ఆ డబ్బా చూసి అది కొబ్బరి నూనె లాగా ఏదో నూనె లాగా ఉందంట. తెలియలేదు ఈ పిచ్చోడికి పాపం. తల మీద వేసుకుని చాలైంది, మాడు మంటెత్తుంది అనుకుని ఇట్టిట్టు అనుకునిస్తే ఇట్ట రుద్దుని కొందిగా, హలో, రుద్దుని కొందిగా నురుగు వస్తుందంట. మరి రాదా ఏంటది? అది ఇంపోర్టెడ్ షాంపూ, నూనె లాగానే ఉంటాయి, ఖరీదు గలనే అంగామాగా కనపడవు, అంతే. ఇరుగుతూ ఉంటే విపరీతంగా వస్తుందంట. ఏం చేయాలో అర్థం కాక, అక్కడే ట్యాప్ ఉంది కదా, అలాగే పెట్టి తలంతా గుంజేసుకుని మెదలకుండా ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళాడు. దాస్తే దాగుద్దా చెప్పండి, అది ఏంటిది వాసన? మరి ఇంపోర్టెడ్ షాంపూ అది మామూలు కాదు. ఆ డబ్బా ఒకటే వేల ఖరీదు ఉంటుంది. ఇటు రుద్దుకుని వెళ్ళాడు. ఏంటి పరమానందం, ఏంటో వాసన వస్తుంది నీకు అన్నాడంట ఆయన. ఆయన తెలుసు కదా. ఈయన అన్నాడు, సార్ ఏమి లేదండి, కిళ్ళి వేసుకున్నాను లేదా అన్నాడు ఈయన. కాదు ఏంటో చెప్పు అంటే, ఇక లాభం లేదు, అసలే మిలిటరీ వాడినా అనుకుని, సార్ నన్ను క్షమించండి అన్నాడట. ఎందుకు ఏం చేసావంటే, నూనె అనుకుని నేను అది రుద్దుకున్నానండి, రుద్దుని కొందిగా నూనె వచ్చిందండి, అది నురుగు వచ్చింది, అందుకని స్నానం చేసి వచ్చాను సార్ అన్నాడంట. శభాష్, నేను ఇంటికి పంపించింది అందుకోసమే అన్నాడంట. అక్కడ విలువైనవి ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి. మరి హై లెవెల్ ఆఫీసరే కదా, అన్నీ ఉంటాయి. కానీ నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు ప్రమోషన్ ఇద్దామని చెప్పి పంపించాను నిన్ను. కానీ నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, ఎందుకో తెలుసా చెప్పండి. ఇప్పుడు
చేసిన తప్పును ఒప్పుకున్నావు గనక, నీవు దేవుని దగ్గర ఒప్పుకుంటే నీ స్థాయి మారిపోద్ది. చేసిన దాన్ని కప్పిపెడితే పరిస్థితులు బాగో. మార్పు చెందిన కొడుకు ఒప్పుకున్నాడు, తిరిగి వచ్చి ఏమన్నాడు, కొడుకుగా వెళ్ళిపోయాడు, పనివాడుగా తిరిగి వచ్చాడు. ఇదే ఒప్పుకోలు. దేవుని పిల్లలమైన మనం ఒప్పుకునే వారిలో మనం ఉండాలి. ఒప్పుకోలు తనం ఎవరినేమన్నా అన్నావా? పల్లుకోలు అనే ఊళ్ళో రాత్రి 1 గంటకి నేను బల్లారాధన ఇస్తున్నా. ఎప్పుడు? 1 గంటకి. 12 గంటలకు బాప్టిజం ఇచ్చా చెరువులో. రాత్రి 1 గంటకి ప్రభు రాత్రి భోజనం అంటే వాళ్ళకి రాత్రి ఇవ్వాలంట, అది వాళ్ళ అలవాటు అంట. అందుకని వాళ్ళకి రాత్రి అన్నారు కాబట్టి రాత్రి తప్పదు ఇక ఇస్తుంటే. గంటసేపు అయ్యగారు ఆగండి అన్నాడు అక్కడ పాస్టర్ గారు. ఇప్పుడో 40 ఏళ్ళ నాడు సంగతి. ఏంటి అన్నాను, వరుసగా చెప్తున్నారు సాక్ష్యాలు. వరుసగా ఏమని, మొన్న మా ఆయన నేను కొట్టుకున్నాం అందొక ఆమె. ఆయన కొడతాడు కానీ ఆయన నువ్వు కొట్టుకుని వెళ్ళి నేను అట్టా చూస్తున్నాను. అంటే డి అంటే డి, మేము కొట్టుకున్నాం నిన్న పొద్దున్న ఇద్దరు సమాధాన పడ్డాం, మా ఆయన కూడా వచ్చాడు, నేను కూడా వచ్చాను, నన్ను క్షమించండి, నీ బల్లారం తీసుకున్నాను. ఇంకొక ఆమె పక్క చేలో పచ్చగడ్డి కోసుకొచ్చాను, మరి పల్లెటూరే కదా, పక్క చేలో గడ్డి కోసుకొచ్చాను, ఆ గడ్డి తిన్నటువంటి గీత ఎగిరి తన్నింది, ఆ పాలు తెపాళ్ళంతా కింద పడింది, తర్వాత పశ్చాత్తాపం కలిగి ఆ పొలం ఆయనతో మాట్లాడి సమాధాన పడ్డాను, కాబట్టి నేను బల్లారం తీసుకుంటున్నాను. ఇట్లా అందరూ ఇదే టైపు, గడ్డి ఎత్తుపోయాను, పాలు ఎత్తుపోయాను, కూరగాయలు బిక్కుపోయాను, ఇటువంటి వాళ్ళు. నేను అన్నాను, అయ్యా ప్రతి నెల ఇలాగే చెప్తారా అన్న. అవును చెప్తారు సారు, చెప్పి ఇటే సాక్ష్యాలు వస్తాయండి మళ్ళీ అన్నాడు. నీకు అర్థమైపోయిందిగా, ఎప్పుడు అదే సాక్ష్యాలు వస్తే ఇంకా మార్పు చెందింది ఏంటి, పశ్చాత్తాపం ఏంటి, ఒప్పుకోలేంటి? నువ్వు చెప్పిన సాక్షి మరలా చెప్పకూడదు. చెప్పకూడదంటే మరలా తప్పు చేశాను, మరలా తప్పు చేశాను, పద్దాక బురదలో దూకటమే పడినా, కడుక్కోవడం దూకటమైన పడినా, ఒప్పుకోలుతనం అనేది పర్మనెంట్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి పరిస్థితుల్లో ప్రార్థన నెరవేర్పులు రాకపోవడానికి కారణాలు కూడా అవే, మన కుటుంబాలు ముందుకెళ్ళలేకపోవటానికి కారణాలు కూడా అయ్యే, అబద్ధాలు మానకపోవటం, ఒప్పుకోలుతనం లేకపోవటం, క్షమించే గుణం కుదువైపోవటం. దావీదు ఒప్పుకున్నాడు, గొర్రెలు వంటి వారైన వీరు ఏం చేశారు, తప్పు చేసింది నేనే అన్నాడు. అలా ఒప్పుకున్న తర్వాత ఆ కీడు చేస్తున్న దూత వదిలి పారిపోయింది, ప్రజలందరికీ క్షేమం కలిగింది. ఆమేన్. ఈ 6వ మాసంలో 5వ మాసంలో రాబోతున్న అర్ధ సంవత్సరంలో మన కుటుంబాల విజయం పొందాలి, మన కుటుంబాల్లో సమాధానం బయటికి వినపడాలి. ఏదైనా గొడవలున్నా సమస్యలున్నా మీరు మెట్లు దిక్కముందే పశ్చాత్తాపడండి. ఒప్పుకోలు, ఒప్పుకోలు ఎక్కడ ఉంటుందో దేవుని శక్తి అక్కడ ఉంటుంది. ఒప్పుకోలు లేకపోతే జీవితంలో చేయించేది సాధించేది ఏది కూడా లేదు. ఆమేన్. ప్రార్థన చేస్తూ 10 సంవత్సరాలు భర్తకి అన్నం పెట్టనటువంటి భార్య ఉందో ఒక ఆమె బల్లారాధన తీసుకుంటుంది, మళ్ళీ ప్రవచనాలు పలుకుద్ది. హలో ప్రవక్త. అనేక మంది ఆమె ప్రవచనాల కోసం ఇంటికి వెళ్ళేవాడు. దారిలో పట్టుకున్నాడు ఆయన ఒకళ్ళు. ఎక్కడికమ్మా అంటే ఆంటీ కోసం అన్నాడు. ఏంటి ఆంటీ కోసం? ఎందుకంటే ప్రవచనం కావాలి నాకు. చిల్లర కొట్లో బెల్లం కొనుక్కున్నట్టుగా ప్రవచనాల కోసం ఇంటికి మనుషుల దగ్గరికి వెళ్ళటం. ప్రవచనం కోసం నువ్వు వెళ్ళక్కర్లా, ప్రవచనం నీకోసం రావాలి. అది కరెక్ట్ అయిన విషయం. దర్శనం కోసం నువ్వు వెళ్ళక్కర్లా, దర్శనం నీ దగ్గరికి రావాలి. అది కరెక్ట్ అయిన విషయం. ఏమ్మా మీ ఆయనకి అన్నం పెడతావా అని అడిగాడట. అయ్యో పెట్టబోదు, ఊరుకుంటారండి, ఇంక పెట్టాలి కదండి. మరి ఏమి, ప్రవచనాలు పలుకుతుంది, ప్రార్థన చేస్తుంది, మీ చర్చిలోకే వస్తుంది, మీ పాస్టర్ గారు ఇదే చెప్తున్నాడా అని అంట. చూడండి, ఊరు అటెళ్ళి ఇటెళ్ళి ఇంటిపడినట్టుగా. ఎవరన్నా మీ ఆయనకు అన్నం పెట్టపాకుండా నేను చెప్పానా? హలో, అడితిరిగి ఇడితిరిగి పడేది ఇక్కడే. మీరు ఏ పొరపాటు చేసినా వచ్చేది మందిరంలోనే. అర్థమైందా? ఆ బజార్లో వెళ్తున్నారు, ఇక్కడే ఉన్నారులే బజార్లో వాళ్ళు, కానీ
ఆ బజార్లో వెళ్తా ఉంటే నాకు వినపడాలని ఒక ఆయన ఇప్పుడు లేళ్ళే, ఎందుకో ఆ పాస్టర్ అట్లా చెప్తున్నాడేమో అందరిని తిట్టమని అంటున్నాడు నన్ను చూసి. ఓరు బాబు ఇదేం బతుకురా బాబు, వీళ్ళందరితో పడాల్సి వచ్చింది నా బతుకు అనిపించింది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నాటి అమ్మమ్మని కింద పడితే రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి. చాలా సంవత్సరాల క్రితం వెళ్ళి ఆ చెరువు గట్ట అయ్యగారిని పిలిచిన అప్పుడు అట్టనే వాళ్ళే, ఇళ్ళపాడ కానూరులు ఇళ్ళున్నాయా గట్టిగా, అన్నీ డొంకలు గింకలే కదా, ఇళ్ళల్లో దూరెళ్ళే ఇళ్ళేగా, ఎక్కేళ్ళి ఇళ్ళున్నాయా లేవు, తోటల్లో సెంటు 4,000 అంటే ఇక్కడ 4,000 పెట్టి కొంటవా అని పైకి కింద చూసా. ఆ రోజులు అయిపోయింది ఇక అంతే. విశ్వాసులుగా దేవుని పిల్లలుగా పొరపాటు చేస్తే ఆ పొరపాటు ఎవరి మీదకి వస్తుంది? దైవజనుల మీదకి. స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే ఆ స్కూలుకి చెడ్డ పేరు వస్తుంది. నిన్ను బట్టి సంఘానికి మంచి పేరు రావాలి, నిన్ను బట్టి అనేకులు ఇక్కడ చేర్చబడాలి, అనేకులు నిలబడాలి. అందుకనే ఒప్పుకునే వారిలో మనం ఉందాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ఆమే. తలలు వంచండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి ప్రిలారా, దేవుని సంబంధులైన వారు ఒప్పుకునేవారుగా ఉండాలి. పొరపాటు చేయటం మానవ నైజం. ఏదో వస్తుందనే భయ ఆందోళనతో ఏదో చేస్తాం, దాన్ని ఒప్పుకుంటే దేవుని కనికరం పొందుకుంటాం. ఒప్పుకున్నావా? పొరపాటును ఒప్పుకో, నీ కుటుంబంలో విజయం కలుగుద్ది. పొరపాటును ఒప్పుకుని మరలా పొరపాటు చేయబాక, నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరిక. ప్రార్థన చేద్దాం.